Hi friends, welcome back to my channel. Mukadu pettukoni dantlo koddiga noonu vesukovali. Koddiga noonu vesukovali ante oka 3 spoons 4 spoons vesukunte saripothundi. Noonu vedain tarvata biryaniku chekka mogga lavangalu vesukovali. అవి కొంచెం వేడైన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొన్నాను ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేగిన తర్వాత మనం సన్నగా కడిగి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి. టమాటాలు వేగిపోయాయి. అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి కలిపిన పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పొడొచ్చి చెక్క మొగ్గ ధనియాలు వెల్లుల్లి వేసి బాగా మిక్సీ పట్టింది చూడండి. ఈ పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. నేను ఫలావుకి 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ముందుగా బియ్యాన్ని బాగా శుభ్రపరచుకొని గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు ఏ గ్లాస్ తైతే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అలాగా నేను 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోస్తాను. ఆరు గ్లాసులు నీళ్లు పోసాను. ఇది కొంచెం బాగా తెరలాలి. తెరిన తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి వాటర్ ఎలా తెరలుతున్నాయో. ఇప్పుడు మనం కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. సాల్ట్ వాడకండి ఎందుకంటే కళ్ళుప్పు వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే అన్నము పొళ్ళు పొడిగా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకుంటే టేస్టీగా పులావ్ అనేది బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ ని వేసుకుందాం.
వాటర్ లేకుండా పొడి బియ్యాన్ని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక కప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. అందుకని బియ్యాన్ని బాగా నీళ్ళు లేకుండా వంపుకొని వేసుకుంటే బాగుంటుంది. అన్నం అనేది మెత్తబడకుండా ఉంటుంది, అట్లాగే అన్నం బాగా ఉడుకుతుంది. ఇలా బియ్యం అని వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుంటే అన్నం అనేది ఉడికిపోతుంది. మూత పెట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలాగా మధ్యలో ఒకసారి కలుపుకుంటే అడుగున ఏమైనా మాడిపోకుండా అడుగు అంటకుండా ఉంటుంది. అందుకోసమనే మధ్య మధ్యలో 1 లేదా 2 సార్లు కలుపుకుంటే మంచిది. చూడండి, అన్నం అనేది 50% లా రెడీ. చూడండి, వాటర్ అనేది అంతా ఇంకుకోబోయి ఇంకా 20% ఉంటుంది అన్నం ఉడికేదానికి. చూడండి, వెళ్ళండి, చూడండి, బా ఎంత బాగుందో, స్మెల్ సూపర్గా వస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ప్లేట్లు వేసుకొని తినేద్దాము. చూడండి ఎంత వేడి వేడిగా ఉందో, అన్నం కూడా అసలు అతుక్కోలేదు. చూడండి పొళ్ళు పొళ్ళుగా బాగుంది. కొంచెం గార్నిష్కి కొత్తిమీర పట్టి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.